గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ గెయిన్స్ కనిపిస్తున్నాయి, స్ట్రాంగ్ అక్రాస్ ఏషియా కనిపిస్తుంది. సో ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే 240 పాయింట్ల లాభంతో 10,040, నిన్న మనం చూసాం 9,813, ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజ్ అయిన లెవెల్ ఇది. సుమారుగా 140 పాయింట్ల నష్టం మనం నిఫ్టీ ఫ్యూచర్స్లో చూసాం. ఈ మార్నింగ్ మనకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 200 పాయింట్స్ లాభంతో నిఫ్టీ ఓపెన్ కాబోతుంది. గ్యాప్ అప్ ఓపెనింగ్ అంటాం దీన్ని. సో ఆ ఓపెనింగ్ అనేది మనకు కనిపిస్తోంది ఇవాళ ట్రేడ్లో. మళ్ళీ 10,000 మార్క్ను మనం చూడబోతున్నాం ఒక 3-4 సెషన్స్ తర్వాత. సో ఓవర్ నైట్ క్యూస్ మారిపోయాయి. నిన్న అందరూ బేరిష్గా ఉన్నారు. నేను ఆల్మోస్ట్ ది ఎంటైర్ ట్రేడింగ్ డే వాజ్ ఇన్ లాసెస్, బట్ ఓవర్ నైట్ అందరిలోనూ ఒక రిస్క్ ఆన్ మూడ్ కనిపిస్తుంది. ప్రధాన కారణం ఏంటి అంటే యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ ఒక తాజా బాండ్ బయింగ్ ప్రోగ్రామ్ని ప్రకటించింది. ఇండివిజువల్ కార్పొరేట్ బాండ్స్లో ఫెడరల్ రిజర్వ్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తానంటుంది అప్ టు $250 బిలియన్. సో ఇది ఇంతకుముందు పే చెక్ ప్రొటెక్షన్ అంటూ రకరకాల స్టిమ్యులస్ను మనం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడం చూసాం. చిన్న కంపెనీలను ఆదుకుంది. ఇప్పుడు పెద్ద కంపెనీస్ని కూడా, అంటే అప్ టు 15,000 ఎంప్లాయీస్ ఉండే కంపెనీస్ని కూడా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి లోన్స్ దొరకడం కొద్దిగా కష్టం పెద్ద కంపెనీలు కాబట్టి. సో ఆ కంపెనీస్ కూడా ఇప్పుడు లిక్విడిటీ దొరకబోతోంది. సో ఇది చాలా మార్కెట్ ఫ్రెండ్లీ అండ్ కార్పొరేట్ ఫ్రెండ్లీ పాలసీ. సో దట్ కంపెనీస్కి లోన్స్ వెరీ అట్రాక్ట్, ఆల్మోస్ట్ 0% దగ్గర లోన్స్ దొరుకుతాయి. ఆ వాటిని వాళ్ళు ఎక్స్పాన్షన్కి వాడుకోవచ్చు, లేకపోతే ఎక్విజిషన్స్కి వాడుకోవచ్చు. ఓవరాల్గా ఒక బిగ్ కార్పొరేట్ యాక్టివిటీకి ఇది ఊతం ఇస్తుంది. అందుకనే మార్కెట్స్లో ఇంత స్ట్రాంగ్ గెయిన్స్ అనేది మనం చూస్తున్నాం. హ్యాంగ్సెంగ్ 3% పెరిగింది. నికాయ్ జపనీస్ ఇండెక్స్ నికాయ్ 600 పాయింట్స్ పెరిగింది. ఇలా మనకు అక్రాస్ ఏషియా ఒక స్ట్రాంగ్ గెయిన్స్ కనిపిస్తున్నాయి. సో ఎఫ్ఐఎస్ నిన్న అమ్మారు మనం. నిన్న ఆల్మోస్ట్ 3,000 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని వాళ్ళు అమ్మడం చూసాం. అంటే ఎఫ్ఐఎస్ కూడా ఇది ఒక సర్ప్రైజింగ్ మూవ్గానే చెప్పాలి. సో వాళ్ళు బహుశా ఇవాళ బయింగ్ వస్తారు. అండ్ ఎఫ్ఐఎస్లో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు. మనం ట్రేడర్స్ ఉంటారు, అలాగే ఇండెక్స్ ఎలకేటర్స్ ఉంటారు, ఎంఎస్సిఏ లాంటి ఇండస్ట్రీస్ని ఫాలో అవుతూ బయింగ్ చేసేవాళ్ళు ఉంటారు, హెడ్జ్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్స్ ఉంటాయి, ఇలా రకరకాల ప్లేయర్స్ ఉంటారు. సో ట్రేడర్స్ ఇవాళ బహుశా వాళ్ళ పొజిషన్స్ని కవర్ చేసుకుంటారు, నిన్న షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు. సో దాంతో ఒక షార్ట్ స్క్వీజ్ అనేది వస్తుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్, బ్యాంక్ స్టాక్స్లో ఇవాళ మనం ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూడబోతున్నాం. నిన్నటి నష్టాల తర్వాత ఈవెన్ ఎన్బిఎఫ్సి స్టాక్స్లో కూడా ఒక స్ట్రాంగ్ గెయిన్స్ అనేది మనం చూడబోతున్నాం. సో టాటా మోటార్స్ రిజల్ట్స్ వచ్చాయి నిన్న. సో రిజల్ట్స్ యాజ్ యూజువల్ డిసప్పాయింటింగ్ రిజల్ట్సే, అందరూ ఊహించిందే. కాకపోతే జేఎల్ఆర్ లాంటి చోట కూడా, అంటే చైనీస్ మార్కెట్లో కూడా వాళ్ళు ఏమాత్రం ప్రోగ్రెస్ చూపించలేకపోయారు. అది మార్కెట్స్ని డిసప్పాయింట్ చేసింది. బహుశా ఇవాళ టాటా మోటార్స్ స్టాక్లో మనం సెల్లింగ్ అనేది చూడబోతున్నాం. ఈవెన్ ఇన్ పాజిటివ్ మార్కెట్. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూ నేను చూసాం మనం, 698 రూపీస్ సార్ క్లోజ్ అయింది. 710 వరకు వెళ్ళింది ఒక దశలో. సో 314 రూపీస్కి వాళ్ళు పార్ట్లీ పేడ్ షేర్స్ని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా కలెక్ట్ చేయడం జరిగింది. సో దీని మీద మనం ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్ గెయిన్స్ అనేది మనం చూస్తున్నాం, 698 అంటే. సో ప్రస్తుతం రైట్స్ షేర్స్ ఇంతకుముందు ఆల్రెడీ లిస్ట్ అయిన షేర్స్ కలిపి మార్కెట్ క్యాప్ కనుక చూస్తే ఇప్పుడు 10 లక్షల కోట్లు దాటింది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్కి సెకండ్ హైయెస్ట్ మార్కెట్ క్యాప్, టీసీఎస్కి మధ్య వ్యత్యాసం చాలా ఉంది, ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లు ఉంది. సో టీసీఎస్ 7,61,000 క్రోర్స్ అయితే రిలయన్స్ది 10,53,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్. సో వాల్యుయేషన్స్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా ఇప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది మనం చూస్తున్నాం. సో మేబీ కొద్దిగా తగ్గినప్పుడు పార్ట్లీ పేడ్ షేర్స్ కొనుక్కోవచ్చు. సే అరౌండ్ 650 కిందకు వచ్చినప్పుడు, అటువంటి ప్రైస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కొనొచ్చు. మేబీ ఒక నెక్స్ట్ ఇయర్ మే వరకు కనుక హోల్డ్ చేస్తే 800 రూపీస్, సో చాలు నాకు ఈ లాభం అనుకుంటే, వన్ కెన్ డెఫినెట్లీ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ పార్ట్లీ పెయిడ్ రైట్స్ ఇష్యూ షేర్స్. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్స్ చూస్తున్నాం మనం అక్రాస్ ఏషియా. ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ అనేది మార్కెట్స్కి చాలా ఉత్సాహాన్ని ఇచ్చినట్లు కనిపిస్తోంది. సో సస్టైన్ అవుతుందా ఇవాళ ఓపెనింగ్? అంటే ఓపెనింగ్ సస్టైన్ అవటం కొంచెం డిఫికల్ట్ అండి, ఎందుకంటే మార్కెట్ రేంజ్ బౌండ్ గా ఉంటుంది. మార్కెట్ 10,000 క్రాస్ అయ్యి అక్కడ నిలబడగలిగింది. బట్ అదర్వైజ్ ఏంటంటే ఇంత గ్యాప్ అప్ వచ్చినప్పుడు కాస్త దాంట్లో సెల్లింగ్ కూడా రావచ్చు, పాసిబిలిటీ ఉంది.
బట్ నిన్న కూడా మనం క్లియర్ గా చెప్పాం బై ఆన్ డిక్లైన్స్ ఏ గానీ అమ్మాల్సిన మార్కెట్ కాదని. అందుకని నిన్న వీక్నెస్ లో కొన్నాళ్ళందరికీ కూడా ఇవాళ ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఎస్పెషల్లీ నిన్న మార్కెట్ కరెక్షన్ మనం చూస్తే గనక మెయిన్ రెస్పాన్సిబుల్ ఏదంటే ఫైనాన్షియల్ సెక్టర్. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి మొదలుపెట్టి స్టేట్ బ్యాంక్ వరకు అనమాట అన్ని ఎంత నష్టపోయినాయో నిన్న మనం చూసాం క్లియర్లీ. రైట్ ఫ్రమ్ ఇండస్ఇండ్, యాక్సిస్ గానీ, బజాజ్ ఫైనాన్స్ గానీ అన్ని కూడా. అండ్ ఇవాళ అగైన్ ఫైనాన్షియల్స్ లీడ్ చేస్తాయి మార్కెట్ ని. బట్ సస్టైన్ చేస్తాయి అంటే ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. నిన్న మ్యాక్రో ఎకనామిక్ డేటా రెండు మూడు చూస్తే మాత్రం క్లియర్లీ కన్సర్న్ ఉంది. ఫస్ట్ టైం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డిఫ్లేషన్ వచ్చింది 4.5 ఇయర్స్ లో అనమాట. నియర్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం డిఫ్లేషన్. ఎందుకంటే గత సంవత్సరం మేలో ఇన్ఫ్లేషన్ 2.9% ఉంటే ఈసారి మేలోనే 3.2% తగ్గిందని చెప్పేసి అని అంటున్నారు. యాక్చువల్ నెంబర్స్ రాకపోయినా కూడా ఇట్ క్లియర్లీ షోస్ ఇట్స్ డిఫ్లేషన్. డిఫ్లేషన్ అంటే ఏంటి? ఆటోమేటిక్ గా డిమాండ్ లేదు కాబట్టి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ డిమాండ్ అడ్రస్ చేయాలి. ఇప్పుడు డిమాండ్ అడ్రస్ చేయకపోతే కనుక ఏదైతే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డిఫ్లేషన్ ఉందో ఇది ఎక్స్టెండ్ అయ్యి అనమాట ఆటోమేటికల్లీ ఎంఎస్ఎంఈస్ ఇవన్నీ కూడా అనమాట డిమాండ్ లేక మూసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా చేయాలి అని అంటే డిమాండ్ పుష్ చేయాలి. నేను అనుకోవటం ఈ డేటా మూలాన మళ్ళా ఒక రేట్ కట్ వస్తుంది. ఈ రేట్ కట్ తో పాటు నేను అనుకోవటం దేర్ ఆర్ గోయింగ్ టు బి సమ్ స్టెప్స్ టు స్టిమ్యులేట్ డిమాండ్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అయితే ఇది మన మైక్రో ఎకనామిక్ డేటా అయితే కనుక యుఎస్ ఫెడ్ ఏదైతే తీసుకుందో దాని నుంచి కూడా మన ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెసన్స్ నేర్చుకోవాలని అంటాను. ఎందుకంటే యుఎస్ ఫెడ్ రిజర్వ్ నిన్న తీసుకున్న స్టెప్ ఈస్ వెరీ క్రిటికల్. ఎందుకంటే వాళ్ళు ప్రోగ్రామ్ అనమాట ఏదైతే కనుక కంపెనీస్ బిఫోర్ పాండమిక్ బాగా పనిచేస్తున్నాయో అవి కనుక ఇప్పుడు ఓన్లీ బికాస్ ఆఫ్ పాండమిక్ వలన ఎఫెక్ట్ అయినాయి అంటే కనుక ఆర్టి జాబ్ లాసెస్ అవనండి, శాలరీస్ అవనండి, అవన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తామని ఎక్స్టెండెడ్ బాండ్ ప్రోగ్రామ్ పెట్టారు ఆ కంపెనీస్ కూడా. సంథింగ్ లైక్ దట్ షుడ్ బి డన్ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో. లైక్ సింపుల్ గా కంపెనీస్ ఉన్నాయి, బజాజ్ అవనండి, ఇటు టాటా మోటార్స్ అవనండి, ఇవన్నీ కూడా ఏ కంపెనీలు అయితే ముందు బాగా చేస్తూ ఉంటుందో ఇప్పుడు కనుక లాక్డౌన్ వలన షట్ డౌన్స్ వచ్చేసి చేయట్లేదు వాటిల్లో వర్కర్ ప్రొటెక్షన్ కన్నా ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది అనమాట స్టిమ్యులస్. అదర్వైజ్ డిమాండ్ క్రియేట్ చేస్తా ఎంఎస్ఎంఈలు ప్రొటెక్ట్ చేయకపోతే కనుక ఏ ర్యాలీ అయితే ఇప్పుడు వస్తుందో దిస్ ఇస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఓన్లీ స్పెక్యులేటివ్ ర్యాలీ. ఎందుకంటే మార్కెట్ లో లిక్విడిటీ ఎక్కువ ఉంది. ఆ లిక్విడిటీ మూలానే మార్కెట్ సీమాత్రం సస్టైన్ అయ్యి ఎకనామిక్ నెంబర్స్ వల్ల కానీ ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయి అని కానీ చూసి మార్కెట్ లో ఎవరు బయం చేయట్లేదండి. ఇట్ ఈస్ ప్యూర్లీ స్పెక్యులేటివ్ బెట్ అనమాట. అండ్ దట్ టూ విత్ ఎక్స్ట్రీమ్ షార్ట్ రేంజ్ తోటి చేస్తున్నారు. లాంగ్ టర్మ్ లో మాత్రం డెఫినెట్లీ స్ట్రాంగర్ కంపెనీ సస్టైన్ అవుతుంది. వాటిని ఆచి చూసి రిజల్ట్స్ ని బట్టి విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ బట్టి బై చేయమని చెప్తాను. ఇవాళ కూడా కంటిన్యూస్లీ డిఫరెంట్ నేను అనుకోవటం బై ఆన్ డిక్లైన్స్ అని చెప్తాను. బట్ అగ్రెసివ్ పొజిషన్స్ మాత్రం అవాయిడబుల్ అండి. అన్లెస్ 10,000 పైన క్లోజ్ అవుతాను మార్కెట్ అంటేనే నిఫ్టీ పొజిషన్స్ తీసుకోమంటాను. బట్ అదర్వైజ్ ఈ లాస్ట్ 2-3 డేస్ లో పొజిషన్స్ తీసుకున్నాను కాస్త ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అన్నాను. రైట్, మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం కూడా ఫెడరల్ రిజర్వ్ చేసినట్లుగా చేయొచ్చు అని కేంద్ర ప్రభుత్వం నుంచి. సో చేయగలిగితే ఆ 100,000 కోట్ల రూపాయల అనౌన్స్మెంట్లు చేసినప్పుడే చేసి ఉండేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర అంతా ఎకనామిక్ థింక్ ట్యాంక్ లేదనేది మనకు స్పష్టంగా కనిపించే అంశం ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. సో ఏంటి వాళ్ళకి పాజిటివ్ ఓపెనింగ్ని ట్రేడర్స్ ఎలా ఉపయోగించుకోవచ్చు? డెఫినెట్లీ ప్రాఫిట్ టేకింగ్కే ఉపయోగించాలండి. నిన్న మనం మార్నింగ్ చెప్పాం యాక్చువల్లీ ఐ థింక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు కొనొచ్చు అని. రీజన్ ఏంటి అంటే కనుక ఫ్రైడేనే మనకి నిఫ్టీ అనేది బాటమ్ అవుట్ అవటం చూసాం. సో 9544 ఓపెన్లో ఏదైతే ఉందో దట్ ఈస్ ద బాటమ్ షార్ట్ టర్మ్ అని అనుకున్నాం నిన్న కూడా మనం. సో ఈవెన్ డౌ కూడా యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ ఇట్స్ మూవింగ్. సో ఫస్ట్ ఆల్మోస్ట్ 2,800 పాయింట్స్ పడినాక నేను ఒక 150 పాయింట్స్ అండ్ లో నుంచి చూస్తే ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ పెరగటం చూసాం. అండ్ కరెంట్లీ అరౌండ్ 500 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది డౌ ఫ్యూచర్స్ చూస్తే కనుక. సో నా ఉద్దేశంలో 10,037 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుందండి క్లోజింగ్ బేసిస్లో చూస్తే కనుక. సో గ్యాప్ అప్ ఏదైతే ఉందో డెఫినెట్లీ ప్రాఫిట్ టేకింగ్కే ఉపయోగించాలని చెప్తాను. ఎందుకంటే ఒకవేళ 10,035 అబోవ్ క్లోజ్ అయినా కూడా అక్కడి నుంచి 150 పాయింట్స్ అప్ సైడ్ ఉంటుంది, ఈక్వల్లీ డౌన్ సైడ్ ఉంది కాబట్టి. సో ఫ్రెష్గా ఎవరైనా ఎంటర్ అవ్వాలి అనుకుంటే కనుక మేబీ కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్లో ఎంటర్ అవ్వచ్చు. లేదు అంటే కనుక 10,037 అబోవ్ క్లోజింగ్ బేసిస్లో ఫ్రెష్ ఎంట్రన్స్ మాత్రమే ఎంటర్ అవ్వమని చెప్తాను. అది కూడా 60-70 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని అండ్ అక్కడి నుంచి 10,180 నుంచి 10,250 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ నిఫ్టీ రేంజ్ చూస్తే కనుక 9750 నుంచి 9736 అనేది మనకి 20-డే మూవింగ్ యావరేజ్.
అండ్ 10,360 అనేది స్వింగ్ హై. సో ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రేంజ్ ఈ స్టేజ్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ 20,747 దాని అబోవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మనం చూస్తున్నాం మార్కెట్స్ పడినప్పుడు బ్యాంక్స్ అన్ని చాలా సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. నిన్న కూడా ఇన్ఫాక్ట్ నిఫ్టీలో మనకి రిలయన్స్ కనుక పెరగపోయి ఉంటే కనుక నిఫ్టీ వుడ్ కమ్ డౌన్ మోర్ యాక్చువల్లీ. సో బ్యాంకింగ్లో సెల్ ఆఫ్ వస్తుంది కాబట్టి బ్యాంకింగ్ స్పేస్ని అవాయిడ్ చేయమని చెప్తాను. అన్లెస్ 20,747 అబోవ్ క్లోజ్ అయితే తప్ప ఐ థింక్ ఫార్మా స్టాక్స్ ఏవైతే కరెక్షన్ మోడ్లో ఉన్నాయో ప్రాబ్లీ ఈ రోజు కూడా ఇన్ కేస్ కరెక్షన్ వచ్చింది అంటే కనుక ఫార్మా స్టాక్స్ని పిక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. మేబీ దివీస్ ఇక్కడ నుంచి 70-80 రూపీస్ కింద సపోర్ట్ పాయింట్ ఉంది. అండ్ అదేవిధంగా ఇప్కా ల్యాబ్స్ చూస్తే కనుక అరౌండ్ 40-50 రూపీస్ కింద సపోర్ట్ ఉంది. కాబట్టి కరెక్షన్ 3-5% కరెక్షన్స్ వస్తే ఫార్మా స్పేస్ అట్లీస్ట్ 1 మంత్ వ్యూ ఉన్నోళ్ళు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. రైట్, ఇవాళ ట్రేడ్లో మనకు లక్ష్మీవిలాస్ బ్యాంక్ కూడా ఒక వన్ ఆఫ్ ది యాక్టివ్లీ ట్రేడెడ్ షేర్ కాబోతోంది. నిన్న కూడా ఈ స్టాక్ ఆల్మోస్ట్ అప్పర్ సర్కిల్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇన్సైడర్స్ న్యూ ది న్యూస్. సో కంపెనీ బ్యాంక్ ఎక్స్చేంజెస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకముందే దేర్ వాజ్ సమ్ బయింగ్. క్లిక్స్ క్యాపిటల్ సర్వీసెస్, ఇది ప్రమోద్ భాసిన్, ఫైనాన్షియల్ మార్కెట్స్లో బాగా పరిచయమైన సుపరిచితమైన వ్యక్తిత్వం. ప్రమోద్ భాసిన్ ప్రమోట్ చేసిన క్లిక్స్ క్యాపిటల్ 45% స్టేక్ తీసుకుంటాం, 2,300 crores ఇన్వెస్ట్ చేసి అంటూ ముందుకొచ్చింది. దీన్ని బోర్డు పరిశీలించబోతోంది. బహుశా మోస్ట్ ప్రాబ్లీ ఈ డీల్ జరిగే అవకాశం కనిపిస్తుంది. జరిగితే లక్ష్మీనివాస్ బ్యాంక్ క్యాపిటల్ ఎడిక్వసీ పెరుగుతుంది. 3%కి వచ్చేసింది, పడిపోయింది క్యాపిటల్ ఎడిక్వసీ ప్రస్తుతం ఈ బ్యాంక్ది. సో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. ఈ సమయంలో ఇటువంటి ఒక ఇన్వెస్టర్ రావడం అనేది చాలా ఈ బ్యాంక్ను ఆదుకునే అంశం. సో ఇంత మాత్రాన ఎల్విబి ఏదో అయిపోతుందని కాదు, బట్ కష్టకాలం నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపిస్తుంది లక్ష్మీవిలాస్ బ్యాంక్ సంబంధించి. కాబట్టి ఇవాళ మరికొద్ది రోజులు కూడా ట్రేడింగ్ యాక్టివిటీ, హ్యూజ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఈ కౌంటర్లో జరిగే అవకాశం ఉంది. చిన్న విరామం, విరామం తర్వాత బాలాగారి ఒపీనియన్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. బాలాగారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే బాలాగారితో మాట్లాడబోయే ముందు ఈ శనివారం మన ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే పరిమితం. మనం ఒక ఫ్రీ వెబినార్ని కండక్ట్ చేయబోతున్నాం. సో అందులో మన టెక్నికల్ అనలిస్ట్ రాజేందర్ గారు వెబినార్లో పాల్గొని అందరికీ బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్, అలాగే ట్రేడింగ్, సమ్ ట్రేడింగ్ మెళకువలు ఇవి చెప్పబోతున్నారు. అండ్ ప్రేక్షకుల మన సబ్స్క్రైబర్స్ కాల్స్కి, ఐ మీన్ వాళ్ళ సందేహాలకు కూడా సమాధానాలు ఇస్తారు. కాబట్టి వీలైనంత వరకు సాటర్డే మార్నింగ్ ఫ్రీగా పెట్టుకోండి పీవైటి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. గుడ్ మార్నింగ్ బాలాగారు. సో ఏంటి, ఎటువంటి ఫేవరెట్, మీ ఫేవరెట్ స్టాక్స్ ఏంటి? ఇవాల్టి ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. సో తర్వాత కూడా చాలా స్టాక్స్ ఇవాళ పెర్ఫామ్ చేయబోతున్నాయి, లైక్ బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సిస్ కావచ్చు, ఇతర ఇండివిజువల్ స్టాక్స్ కావచ్చు. సో ఇవాళ ట్రేడ్లో మీ ఫేవరెట్ స్టాక్స్ ఏంటి ఫర్ అఫ్కోర్స్ ఫర్ బయింగ్? యా, ఐ మీన్ నెంబర్ 1, 2, 3 అగ్రి అండి. మనం గత 1 మంత్ లో కూడా చెప్తూనే ఉన్నాం, నిన్న మనం యాక్షన్ కూడా చూసాం. ఫర్టిలైజర్ స్టాక్స్ ఒకనే, పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అండి నేను ఆల్మోస్ట్ 15% పెరిగింది. అలాగే ర్యాలీస్ వాజ్ వెరీ స్ట్రాంగ్. మోస్ట్ ఆఫ్ ద ఫర్టిలైజర్ స్టాక్స్ ఆర్ మూవింగ్. సో ఇవాల్టి ఫేవరెట్ అదే కాకుండా కానీ డెఫినెట్లీ మార్కెట్ లో స్ట్రాంగ్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. అండ్ నిన్న బ్యాంకింగ్ సెక్టర్ బాగా కరెక్ట్ అయింది, ప్రాబ్లీ అందులో కొద్దిగా బయింగ్ అనేది ఇవాళ చూడొచ్చు. కానీ బట్ ఓవరాల్ అగ్రి ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ స్ట్రాంగ్ సెక్టర్ అండి. అగ్రిలో మనకి లాస్ట్ 1 మంత్ నుంచి కూడా వీఆర్ సేయింగ్ వెరీ స్ట్రాంగ్ సెక్టర్. కాబట్టి అటువంటి వాటిలో చిన్న చిన్న రియాక్షన్స్ వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే అన్ని మోస్ట్ ఆఫ్ దోస్ కంపెనీస్ ఆర్ ఆల్సో డెట్ ఫ్రీ. సీడ్ కంపెనీస్ కానివ్వండి, ఫర్టిలైజర్ కంపెనీస్ ఒకటి పక్కన పెడితే అగ్రోకెమికల్ కంపెనీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో డెట్ ఫ్రీ. కాబట్టి అగ్రి స్టాక్స్ ఒకటి. సెకండ్లీ ఫాలోడ్ ఐ థింక్ ఫార్మాలో కొన్ని స్పొరాడిక్ సెకండ్ ర్యాంక్ స్టాక్స్ మనం చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసాం, లైక్ జూబ్లీ అంటూ, లారస్ ల్యాబ్స్, ఇటువంటివి మన లోకల్ కంపెనీస్, ఈవెన్ నాట్కో ఫార్మా, ఇటువంటి గ్రాన్యూల్స్,
ఇవన్నీ కూడా ఆన్ ఎనీ స్మాల్ కరెక్షన్ వన్ షుడ్ బై అండ్ వీఆర్ ఎంట్రింగ్ ఇన్ టు మాన్సూన్ అండ్ ఫాలోడ్ బై వింటర్ కాబట్టి అగ్రి అండ్ ఫార్మా విల్ బి ఇన్ ఫోకస్ అండి అఫ్ కోర్స్ ట్రేడర్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ విల్ ఆల్వేస్ కొద్ది కొద్ది ఆటోమొబైల్ స్టాక్స్ లో సెలెక్టివ్లీ వీ హావ్ ఆస్క్డ్ దెం టు బై యు నో టూ వీలర్ స్టాక్స్ అండ్ ఆఫ్టర్ యాక్చువల్లీ కేటరింగ్ టు టూ వీలర్ స్టాక్స్ కాబట్టి కొద్దిగా దీనికి కన్ఫైన్ చేసుకుంటే చాలండి కరెంట్లీ మాత్రం అంటే హెవీ ఇంజనీరింగ్ హోటల్స్ ఇలాంటివన్నీ కూడా వీ కెన్ స్టిల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం సో కాన్సన్ట్రేట్ ఆన్ అగ్రి ఆన్ ఎవ్రీ డిక్లైన్ యు నో స్ట్రాంగ్ కంపెనీ షుడ్ బి బాట్ ఇన్ టు అండ్ ఆల్సో ఫార్మాస్యూటికల్ సెకండ్ రన్ స్టాక్స్ ఎస్పెషలీ షుడ్ బి బాట్ ఇన్ టు ఓకే అండి ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు మనతో మాట్లాడేందుకు ఫస్ట్ స్టాక్ తీసుకుందాం శ్రీకర్ అడుగుతున్నారు లక్ష్మీలాస్ బ్యాంక్ 10,000 షేర్లు 18 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారట ఇక్కడ హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా 1 to 2 ఇయర్స్ ఉద్దేశంతో కుటుంబరావు ఎల్విబి హోల్డ్ చేయొచ్చా ఆయన 18 రూపీస్ ఇప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది వసంత్ గారు ఎల్విబి వన్ ఆఫ్ ది డార్క్ హార్స్ మనం రికమెండ్ చేసిన దాంట్లో అనమాట ఇన్ఫాక్ట్ బెంగళూర్ వర్క్ షాప్ లో చేసాము ఆ తర్వాత కూడా మనం రికమెండ్ చేసాం అనమాట నౌ ఇట్ ఈస్ పేయింగ్ ఆఫ్ ఖచ్చితంగా అనమాట ఆయన హోల్డ్ చేయమంటాను ఈజీలీ ఇట్ విల్ టచ్ 25 to 30 రూపీస్ దాకా వస్తుందండి ఏం కంగారు పడకుండా 18 రాగానే అమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు ఇన్కమింగ్ ప్రమోటర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ప్రమోటర్ ఇన్ ఫైనాన్షియల్స్ అండ్ ఈ బ్యాంక్ కి ఎంతో కొంత స్ప్రెడ్ ఉంది ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో కాబట్టి డెఫినెట్లీ దిస్ విల్ పే ఆఫ్ వెయిట్ అప్ టెల్ 25-30 అంటున్నాను ఓకే అండి సో అలాగే డార్క్ హార్సెస్ గా కావచ్చు ఇతరత్ర మనం రికమెండ్ చేసిన స్టాక్స్ ప్రాఫిటబుల్ ట్రేడ్లో రికమెండ్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పదే పదే చెప్పడం జరిగింది అన్నీ ఒకటేసారి కొనొద్దు కొద్దిగా తగ్గినప్పుడల్లా మళ్ళీ కొద్ది కొద్దిగా కొనుక్కునే ప్రయత్నం చేయండి అది సరైన పద్ధతి ఎప్పుడు మనం అదే పద్ధతి ఫాలో కావాలి ఎప్పుడు మార్కెట్లో ఎంటర్ అయినా కూడా సో మనం టైమింగ్ చేయలేం కాబట్టి మార్కెట్ని పీక్లో అమ్ముకోవడం బాగా లోలో కొనుక్కోవడం ఇవన్నీ చేయలేం మనం కాబట్టి ఒక 4-5 సార్లుగా ఏ స్టాక్ను కొనుక్కోవాలన్నా కొనాలి అటువంటి సలహాని మనం ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నాం సో ఉజ్జీవన్ గురించి అడుగుతున్నారు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది లక్ష్మి అడుగుతున్నారు ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ అండి ఉజ్జీవన్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ నేమ్స్ ఇన్ ఎన్బిఎఫ్సి ఆల్సో మంచి కరెక్షన్ కూడా అయింది కాబట్టి ఈక్విటాస్ అండ్ ఉజ్జీవన్ దే ఆర్ గోయింగ్ టు బి గుడ్ సో లాంగ్ టర్మ్ లో కూడా కరెంట్ ప్రైస్ నుంచి దే కెన్ స్టార్ట్ బయింగ్ ఇన్ ఎస్ఐపి మోడ్ ఓకే అండి అలాగే సుధీర్ అడుగుతున్నారు రుచి సోయా ఇప్పుడు 68 రూపాయల దగ్గర కనిపిస్తోంది కరెక్టేనా ఇది సో రుచి సోయా ఈ మధ్య బాగా వన్ సైడెడ్గా పెరిగిన స్టాక్ ఇది బట్ 971 దగ్గర ఉందండి ఇట్స్ నాట్ 68 రూపీస్ లైక్ యూ సెడ్ ఏదైనా వేరే వెబ్సైట్లు ఎక్కడ చూసారేమో మీరు డైరెక్ట్గా ఎన్ఎస్సీ బిఎస్సీ వెబ్సైట్స్లో చూడండి సో 971 ఆన్ బిఎస్సీ ఇది ఆల్మోస్ట్ 10 రూపీస్ నుంచి పెరుగుతుందండి కంటిన్యూస్ సో వీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టాక్ లేదండి ఈక్విటీని బాగా తగ్గించేశారు 90% ఆఫ్ ఈక్విటీ ఈజ్ వైప్డ్ అవుట్ సో చాలా లో వాల్యూమ్స్ 2,000 షేర్లు 3,000 షేర్లు జరుగుతాయి రోజుకి మధ్యలో ఒకసారి ఐ థింక్ లోవర్ సర్క్యూట్ ఒకసారి వచ్చినట్టుంది అదర్వైజ్ ఎవ్రీడే అప్పర్ సర్క్యూట్సే హిట్ అవుతున్న స్టాక్ అండి యా సో కేర్ఫుల్గా ఉండాలండి ఇటువంటి స్టాక్స్లో ఈ లెవెల్స్ దగ్గర అసలు ఎట్టి పరిస్థితిలోనూ అడ్వైజబుల్ కాదు మీరు ఎంటర్ కావడం అనేది తర్వాత ఒక కాలర్ లైన్లో ఉన్నారు హలో అండి నేను రామారావు పెళ్లి మాట్లాడుతున్నాండి రామారావు అడగండి స్పెషల్ థ్యాంక్స్ టు కుటుంబరావు గారు అండి మాకు ఆంధ్ర పెట్రో రికమెండ్ చేసినప్పుడు నాకు ఫర్మ చేసినప్పుడు లాభపడ్డాను అండి స్పెషల్ థ్యాంక్స్ టు కుటుంబరావు గారు అండి ఇప్పుడు నాకు టాటా సి డిఎస్ఎల్ ఒక 5 వీక్ లాంగ్ టర్మ్ లో ఎలా ఉంటుందండి దాని ప్రాస్పెక్ట్ కుటుంబరావు గారు అడగారు టాటా స్టీల్ బిఎస్ఎల్ బిఎస్ఎల్ సో ఎర్లియర్ భూషణ్ స్టీల్ దాన్ని టాటా స్టీల్ ఎక్వైర్ చేసి ఈ ఐబీసీ ప్రొసీడింగ్స్లో తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే కుటుంబంలో ఏంటి టాటా స్టీల్ బిఎస్ఎల్ పరిస్థితి ఏంటి గుడ్ రిటర్న్స్ అండి ఎందుకంటే సైకిల్ టర్న్ అవ్వాలి వన్స్ ఇందాక నేను చెప్పినట్టు అనమాట మ్యాక్రో ఎకానమీ కొంచెం ఇంప్రూవ్ అవుతా డిమాండ్ ఇంప్రూవ్ అవటం మొదలైతే కనుక సిమెంట్ అండ్ స్టీల్ ఆల్సో విల్ బిగిన్ అవుట్ పెర్ఫార్మింగ్ కాబట్టి స్లోగా అక్యుములేట్ చేయమంటాను అంతా ఒకసారి కాకపోయినా బట్ డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ రిచ్ రివార్డ్స్ ఎందుకంటే టాటా స్టీల్ తీసుకున్నది చాలా తక్కువ రేటింగ్ తీసుకుందండి భూషణ్ స్టీల్ విత్ క్యాపెక్స్ కనుక చూస్తే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ వర్కౌట్ అని చెప్పేసి అని అనుకున్నాను సో కొనొచ్చు అని చెప్తున్నారు లాంగ్ టర్మ్ కోసం టాటా స్టీల్ బిఎస్ఎల్ 18 రూపాయలు ఉంది ప్రైస్ చూసి మాత్రం మీరు టెంప్ట్ కావద్దండి
యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ అండ్ లాంగ్ టర్మ్ వ్యూ ఫర్ ది స్టాక్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, అడగండి, ప్రశ్న అడగండి. అడగమంటారు సార్? యా, మీ పేరు? నా పేరు హరిప్రసాద్ అండి. హరిప్రసాద్, అడగండి హరి గారు. అవును సార్, నేను విజయవాడ నుండి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి హరి గారు. సార్, నాకు ఒక హోమ్ లోన్ ఉన్నది సార్, నేను అపార్ట్మెంట్ తీసుకున్నాను. అయితే 25,000 నెలకి ఈఎంఐ కట్టాలి సార్ నేను. మాది సత్గీత్ అకాడమీ అని చెప్పేసి మేము వీడియో ప్రొడక్షన్స్ చేస్తాము. ఫిబ్రవరి నెల ఈఎంఐ కట్టేశానండి. మార్చి నుండి మరి ఈఎంఐ కట్టలేకపోతున్నాను సార్. మరి మొత్తం బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోయిందండి. ఎవరు కూడా వీడియో ప్రొడక్షన్ అంటే ఇంక మాకు పెళ్లిలు లేవు, ఏ ఫంక్షన్ జరగట్లేదు కాబట్టి ఇంక మాకు ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఒక 6 నెలల పాటును ఈఎంఐ ని మనం వాయిదా వేసుకునే అవకాశం మాకున్నదా? ఉంది కదా. అడిగితే అన్నారు మీరు ఈఎంఐ ని తీసుకుంటే మళ్ళీ ఆ ఈఎంఐ కి కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి ఎక్కువ అని అన్నారు సార్. అది మాకు అర్థం కాలేదు సార్. కొంచెం మీ ద్వారా అయితే కొంచెం మాకు బెటర్ గా ఉంటుంది అనేది. ఇప్పుడు మీరు దాదాపుగా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నారు మీరు. మార్చి, ఏప్రిల్, మే అయిపోయింది, జూన్ లో ఉన్నాం మనం. ఇంకొక 2 నెలలు మీకు ఈఎంఐ బెనిఫిట్ ఉంది. ఐ థింక్ అప్ టు జూలై ఉన్నట్లుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలండి. మనం ఏదో వదిలేసి ఊరుకొని తర్వాత అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉండకూడదు నిర్ణయం. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు బ్యాంక్కి మీరు ఈఎంఐ కట్టలేకపోతున్నానంటూ వాళ్ళకి చెప్పండి. సో దట్ మీకు ఏంటంటే అదనపు నష్టం ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే మీరు ఈఎంఐ చెల్లించలేకపోతున్నారు, ఈ 6 నెలల ఈఎంఐలు, వీటి మీద కూడా ఇంతకుముందు మీకు బ్యాంక్ ఏ రేట్కి అయితే వడ్డీకి మీకు డబ్బులు ఇచ్చిందో ఆ వడ్డీని వసూలు చేయడం జరుగుతుంది. పెనాల్టీలు, లేట్ పేమెంట్ ఫీజులు ఇలాంటివి వసూలు చేయరు. కానీ ఈఎంఐ మీద మీరు మళ్ళీ వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి అంత ఆ మేరకు మీకు బర్డెన్ అవుతుంది. కాకపోతే ఒక వెసులుబాటుగా మాత్రమే దీన్ని ఉపయోగించుకోండి. అండ్ మీకు ఎప్పుడైతే ఇమీడియట్గా రెవెన్యూ స్ట్రీమ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయో అవి స్టార్ట్ కాగానే డబ్బు పే చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే ఏమవుతుందంటే మీ లోన్ టెన్యూర్ ఎక్స్టెండ్ కావటం, మొత్తం పీరియడ్కి కూడా మీరు ఇంట్రెస్ట్ రేట్ పే చేయాల్సి రావటం, ఇవన్నీ ఇటువంటి మనకు బర్డెన్స్ ఉంటాయి. సో త్వరగా మీ బిజినెస్ రికవర్ కావాలని మీరు మళ్ళీ పాత కాలానికి చక్కగా ఏదైతే రెవెన్యూ ఆర్జిస్తున్నారో ఆ పరిస్థితులు మళ్ళీ త్వరలో రావాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత ఈ వెబినార్కి సంబంధించి లింక్ పంపండి అంటున్నారు. రేపు మీకు అందరికీ కూడా, సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఈ లింక్ వస్తుందండి. డోంట్ వరీ. అండ్ వివరాలని profitevertrade.inలో మనం ఉంచడం జరుగుతుంది. సురేష్ దేవరకొండ అలంబిక్ గురించి అడుగుతున్నారు. అలంబిక్ 63లో 800 షేర్స్ తీస్తున్నారట, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? అవసరం లేదండి. ప్రాబ్లీ ఇప్పుడే బ్రేక్అవుట్ రావడం చూసాం చార్ట్స్ పరంగా చూస్తే కనుక. ఈ స్టాక్ మనకి 7180 అనేది 2018 హై. సో ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్, మల్టీ ఇయర్ హై బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ రన్ ద పొజిషన్ అన్న ఉద్దేశం. ఓన్లీ థింగ్ ఏంటంటే 54 నుంచి 77 దాకా 2 డేస్లోనే పెరిగింది కాబట్టి కొద్దిగా రిట్రేస్ అవ్వచ్చు డౌన్ సైడ్. సో ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు హోల్డ్ ఫర్ 6 మంత్స్ 1 ఇయర్, డెఫినెట్లీ యూ కెన్ హోల్డ్ అండి. లేదు అంటే కనుక 30% ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఇదే స్టాక్ని కొద్దిగా డిప్ వచ్చినప్పుడు రీబై చేసుకోవచ్చు. గోపికృష్ణ హైదరాబాద్ నుంచి అమరరాజా బ్యాటరీస్ కొన్నారట 510లో, మణపురం 130లో. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా ఈ 2 స్టాక్స్? యా, ఐ థింక్ అమరరాజా ప్రాబ్లీ ఐ థింక్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయొచ్చండి. ఎందుకంటే మీరు కొన్నది 500లో, ఇప్పుడు 640 ఉంది. అండ్ ఈ స్టాక్ చూస్తే కనుక అరౌండ్ 680 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ అనేది కూడా మనం చూస్తున్నాం. వీటిలో ఎస్ఐపీస్ చేయొచ్చా? యా, ఎస్ఐపీస్ డీప్ కరెక్షన్స్ అండి. ఇమీడియట్లీ ఎవ్రీ మంత్ ఒక డేట్ పెట్టుకొని కాకుండా ప్రాబ్లీ ఒక స్టీపర్ కరెక్షన్స్ వచ్చిన రోజు, ఏ రోజు అయితే స్టీపర్ కరెక్షన్స్ 5-7% వస్తుందో ఆ రోజు ఎస్ఐపీస్ లాగా ఐ థింక్ కొనవచ్చు. కూడా మంచి కంపెనీస్ అండి. వీటిలో ఎస్ఐపీ చేయడానికి ఏమాత్రం సంకోచించాల్సిన ఆరు వ్యాకోచించాల్సిన అవసరం కూడా లేదు. యూ కెన్ సేఫ్లీ డూ ఎస్ఐపీస్ ఇన్ దీస్ బోత్ ది స్టాక్స్. తర్వాత మంగళం డ్రగ్స్ అట ఫణి రావు అడుగుతున్నారు, కొనొచ్చా ఇక్కడ? బాలగారు ఎలా ఉంది మంగళం డ్రగ్స్? ఇట్స్ వెరీ స్మాల్ కంపెనీ అండి. గతంలో కూడా బాగా పర్ఫామ్ చేసి తర్వాత రియాక్ట్ అయిన స్టాక్. సో ఈ కెన్ టేక్ ఎ స్మాల్ బెట్ అండి, నాట్ ఎ మేజర్ బెట్. ఎందుకంటే ఇవన్నీ చాలా లిమిటెడ్ పోర్ట్ఫోలియో ఫార్ములేషన్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి, ఎస్పెషలీ డొమెస్టిక్ మార్కెట్ తప్పించి ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా లేదు. అదొక చిన్న పాజిటివ్ పాయింట్ అయినా కానీ ప్రైస్ పాయింట్ చూసి మాత్రం అట్రాక్ట్ అవ్వచ్చు. ఐ విల్ స్టిల్ ప్రిఫర్ లారస్ లాబ్స్, గ్రాన్యూల్స్, నాట్కో ఇటువంటి ఇందాక చెప్పిన కంపెనీస్.
ఐ థింక్ దట్స్ ఎ బెటర్ బెట్ అని చెప్పాను. మంగళం డ్రగ్స్ లో ఒకవేళ తీసుకోవాలనుకుంటే చిన్న బెట్ తీసుకుని స్టాప్ చేస్తాను, 15% స్టాప్ లాస్ మేకన్ రన్నింగ్ ఫర్ ద నెక్స్ట్ వన్. ఓకే అండి, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో మధ్యాహ్నం, ఇవాళ ట్యూస్డే తెలిసిందే కదా, సో మంగళవారం మధ్యాహ్నం 2:30కి హైసియా ఈటెక్ సిరీస్. ఇవాళ బ్లాక్ చైన్ గురించి మనతో టెక్ మహీంద్రా బ్లాక్ చైన్ అండ్ సైబర్ సెక్యూరిటీ హెడ్ వస్తున్నారు మనతో మాట్లాడేందుకు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. కీప్ వాచింగ్ టీవీ 5.